ప్రపంచం ఎదురు చూస్తున్న క్షణం, తెలుగువాడి గుండె చప్పుడు. ఈ క్షణం కోసం ఈ వేదిక మీద నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తున్న శుభతరుణం. మరి జనాల్లో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు, చిన్నవారు, పెద్దవారు, 90 సంవత్సరాలు దాటిన వారు, 100కి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు. అంటే అతిశయోక్తి కాదు. 90 ఏళ్ల వారు ఎవరైనా ఉన్నారండి? 90, 91. ఇవాళ చౌదరి ఒక్కొక్క మాట, ఇంతమంది నాయకులు మన మధ్య ఉన్నారే, ఇంతమంది పెద్దలు మనందరి మధ్యకి వచ్చారే, ఈ రెండు కళ్ళు చాలటం లేదే, ఎవరిని చూడాలి, ఎలా చూపు నిలపాలి, ఎలా గెలవాలి అని గెలిచినటువంటి వీరుల్ని చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక మీద మనం గమనించినట్టయితే మన బాలయ్య బాబు గారు విచ్చేశారు. మన బాలయ్య బాబుకు ఒక్కసారి గట్టిగా మీ స్వాగతం మీ కరతాళధ్వనులతో చెప్పాలి. బాలయ్య బాబుకి జై. మన నటసింహం ది లెజెండ్, జై బాలయ్య. అలాగే మరొక మాట, ఎవరో తెలియంది కాదు, అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక మాట మనం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు, వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు, ఒక యాక్టింగ్ అనేదే కాదు, ప్రజాసేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు, మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంది కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామతారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవతారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు, స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ వినయం చూడండి మన రజనీకాంత్ గారిది. ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలుకుతాం. Rajnikanth garu and Lata Rajnikanth garu to Andhra Pradesh for this momentous occasion. Padma Vibhushanulu aa roju manam anta chusam, putrotsaham tandriki ye vidhanga untundo maniki teliyadu, kani sodara utsaham aa sashtanga namaskaramlo manam anta vikshincham. Aapyayata anuragam anukunnadi sadinchi Pavan Kalyan garu sodarudu megastar gariki sashtanga namaskaram chesina tarunam మనందరి కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి, ఆనంద బాష్పాలు వచ్చాయి. ఒక విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళి తల్లిగారికి, వదిన గారికి, అన్నగారికి చేసిన సాష్టాంగ నమస్కారాన్ని ఈరోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది. ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లెజర్ టు వెల్కమ్ ఆల్ ద డిగ్నిటరీస్ అక్రాస్ ద వరల్డ్. ఇప్పుడు ఒక సాంస్కృతిక అంశంలోకి వెళ్లే ముందు ఒక ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ప్లే చేయవలసిందిగా టెక్నికల్ టీమ్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవి ప్లీజ్. ప్రజల నుదుటి రాతను మార్చిన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు.